ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జెన్యూన్ జీసస్. ప్రియులారా, ఈరోజు మనము విగ్రహార్పితములు క్రైస్తవులు తినొచ్చా, అన్యులు పెట్టే ప్రసాదాలు మనం తినొచ్చా, తింటే నరకానికి వెళ్తామా అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రియులారా, ఈ మధ్య కాలంలో క్రిస్టియానిటీలో చాలా డిబేట్కి కేంద్ర బిందువైన అంశాలలో ఈ అంశం కూడా ఒకటి. అయితే క్రైస్తవులు విగ్రహార్పితములు తినొచ్చా అనేది మనం చాలా లోతుగా కూలంకషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలా మంది అన్యులు వేసే ప్రశ్న ఏమిటంటే, ఏమిటండి మేము మీకు ప్రసాదాలు పెడితే మీరు తినరు, అయితే మీ క్రిస్మస్ కానీ వేరేటప్పుడు మీ చర్చిలో కట్ చేసిన కేక్స్ లేకపోతే ఇతర వంటకాలు మాకు పంపిస్తారు, మేము దాన్ని తింటా ఉన్నాం కదండి, ఇది ఎక్కడి న్యాయం అని చాలామంది అడుగుతారు. అయితే వాళ్ళని దూషించకుండా ప్రేమతో సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏమిటంటే, ఏదైతే మేము కేక్ కోస్తా ఉన్నామో ఈ కేక్ అనేది మా ప్రసాదం కాదు, కేవలం ఒక సెలబ్రేషన్గా మాత్రమే దాన్ని మేము కోస్తా ఉన్నాము, దాన్ని మీరు తినటంలో ఏమాత్రము తప్పు లేదు, అయితే మాకు కూడా ఒక ప్రసాదం ఉంది, ఆ ప్రసాదాన్ని మీరు అడిగినా మేము ఇవ్వము అని చెప్పండి. అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనందరూ కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం, దాన్ని చాలా చర్చెస్ వారు డినామినేషన్స్ వారు సత్ప్రసాదము అని పిలుస్తారు. కాబట్టి వారికి అర్థం ఏంటంటే చెప్పండి, అది మా ప్రసాదం అండి, దాన్ని మీరు అడిగినా కూడా మేమేమో, ఎందుకంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇస్తాము కాబట్టి, మేము ఏదైతే కేక్ ఇస్తా ఉన్నామో అది మాత్రము మేము జనరల్గా సెలబ్రేషన్లో భాగంగా దాన్ని కట్ చేసుకుంటా ఉన్నాము, మరి అందుకనే మీకు ఇస్తా ఉన్నాము, అయితే మీ ఇంట్లో చేసుకున్న ఏదైతే మరి తినుబండారాలు ఉంటాయో, మీ ఇంట్లో చేసుకున్న స్నాక్స్ ఇతర విషయాలు కూడా మాకు పంపించండి, మేము చక్కగా తింటాం, మాకు ఇబ్బంది లేదు, విగ్రహాలకు అర్పించినవి మాత్రం పెట్టకండి, ప్రసాదం మాకు వద్దు, మా ప్రసాదం కూడా మీరు అడిగినా కూడా మేము మీకు పెట్టం, ఒకవేళ మా కేక్ కూడా తినొద్దని మీ గ్రంథాల్లో రాయబడి ఉంటే ఖచ్చితంగా మీరు తినొద్దని ప్రేమపూర్వకంగా వారికి సమాధానం చెప్పండి. అయితే పిల్లారా, ఇంకా మూలాంశంలోనికి వెళ్తే మరి తినాలా వద్దా అన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన జోలికి నేను అసలు పోను, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ లేఖనాలు ఉన్నాయి అందులో, కాబట్టి దాని దగ్గరికి నేను వెళ్ళను. ఓన్లీ కొత్త నిబంధనలో నుండి కొన్ని మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బైబిల్ చూడండి, ప్రకటన గ్రంథం 2:14. ప్రకటన గ్రంథము 2:14 మీకోసం చదువుతా ఉన్నాను. అయినను నేను నీ మీద తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. అయితే పిల్లారా, ఇక్కడ పెర్గము సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని అంశాలలో పెర్గము సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెబుతూ ఏమని చెప్తా ఉన్నాడంటే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినమని కొంతమంది బోధిస్తూ ఉన్నారు, మీలో కొంతమంది ఆ పని చేస్తూ ఉన్నారని ఒక తప్పును క్లియర్గా దేవుడు ఇక్కడ సంఘము మీద మోపుతా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇదే అధ్యాయంలో తుయతైరా సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతూ అనేకమైన విషయాలలో ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకోవడం జరిగింది, పొగడటం జరిగింది. అయితే ఈ విగ్రహార్పితముల విషయంలో మాత్రము దేవుడు చాలా కఠినముగా ఖండించాడు. ఒకసారి అది కూడా చదువుతాను, తుయతైరా సంఘముతో దేవుడు మాట్లాడిన మాటలు 2:9 ప్రకటన గ్రంథము 19:20. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును, నీ నెరుగుదును, నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీ విశ్వాసాన్ని, నీ క్రియలను, నీ ప్రేమను, నీ పరిచర్యను, నీ సహవాసాన్ని అన్నిటినీ కూడా నాకు తెలిసే ఉన్నాయి. మొదటి క్రియలు కంటే అంటే నువ్వు ముందున్న దానికంటే ఇప్పుడు చాలా గొప్పగా మారావు, చాలా గొప్ప క్రియలు చేస్తా ఉన్నావని దేవుడు తుయతైరా సంఘాన్ని పొగుడుతూనే కిందకు వచ్చేటకు ఒక మాట చెప్తా ఉన్నాడు. గమనించండి, అయినను నీ మీద తప్పుకొట్టి మోపవలసి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజుబెలను స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు, జారత్వము చేయుటకును విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుతూ వారిని మోసపుచ్చుచున్నది. ప్రిలారా, లేఖనం ఏమి చెబుతా ఉందంటే, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు తీతర సంఘంలో చాలా విషయాలను, నువ్వు బేష్, నువ్వు శబాష్,
ఆయనను యజుబెలు అని ఒక స్త్రీని మీరు ఉండనిచ్చారు, అది మీకు బోధిస్తా ఉంది జాగ్రత్తము చేయనట్లుగా, అలాగే విగ్రహార్పితములను తినునట్లుగా బోధించుతా ఉన్నదని, నీ మీద తప్పు నేను మోపుతా ఉన్నానని క్రిస్టల్ క్లియర్గా దేవుడు చెప్పిన విధానం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అన్ని విషయాలలో దేవుడు మెచ్చుకున్నాడు, కానీ తప్పు ఒకటి మోపవలసి ఉందని చెబుతా ఉన్నాడు. ఇంకా విగ్రహార్పితములను తినవచ్చు అని చేసే బోధ అది యజబెలు బోధ అని బైబుల్ క్రిస్టల్ క్లియర్ గా ఖండిస్తోంది. అయితే ప్రియులారా, ఇంకొన్ని లేఖన భాగాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10:14 కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. ఏమన్నాడండి పౌలు గారు? విగ్రహారాధనకు దగ్గరగా కాదు, దూరంగా పారిపోమ్మని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు మొదటి కొరింథీ పత్రిక 10 అందులో నుంచే 18 చూడండి. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. బలి అర్పించినది తినువారు ఆ బలిపీఠములతో పాలివారు కాదా, అందులో మీకు బాగా ఉన్నట్టు కాదా అని క్లియర్ గా పౌలు భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే 20:21 చెప్తా ఉన్నాను. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు విగ్రహములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు విగ్రహములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది విగ్రహముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిని విగ్రహముల బల్ల మీద ఉన్నదానితో కూడా పాలు పొందనేరరు. అయితే పిల్లలారా, దేవుడు కృష్ణ గారిగా చెబుతున్నాడు, దేవుడు పాత్రలోనిది విగ్రహముల పాత్రలోనిది కూడా మీరు ఎట్లా తీసుకోగలుగుతారని క్లియర్గా ఇక్కడ అడుగుతా ఉన్నాడు. అలాగే అర్పించే బలులు విగ్రహాలకు కానీ దేవుడికి కాదు, దేవుణ్ణి ఎరిగిన మీరు విగ్రహాలకు అర్పించిన బలుల జోలికి మీరు ఎందుకు పోతా ఉన్నారని క్రిస్టల్ క్లియర్గా పౌలు భక్తుడు ఇక్కడ ఖండిస్తున్న విషయము మనకి అర్థమవుతుంది. అయితే పిల్లలారా, ఈ ప్రసాదం అనేది ఎందుకు పెడతారు, దేనిని నమ్ముతారు అంటే, ఒక ఆరు తయారు చేసిన వంటకంలో మొదటి పోర్షన్ పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెడితే దేవుడు దాన్ని తింటాడని వారు నమ్ముతారు. అలాగే దాని ద్వారా వారికి ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆశీర్వాదములు వస్తాయనేది వారి యొక్క నమ్మకం. అయితే మీరు కూడా దాన్ని నమ్ముతా ఉన్నారా? అయితే విగ్రహములలో నుండి ఆశీర్వాదాలు మేము పొందుకుంటామని ఎవరన్నా మరి మీరు నమ్ముతా ఉన్నారా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. అయితే ప్రియులారా, షడ్రకు మేషకు అభేదనగోలు ఇది చాలా చిన్న విషయం అయితే మరి కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చుగా. మరి వారు ఎందుకు కాంప్రమైజ్ అవ్వలేదు? వారు చెప్పారు మాకు శాకాహారము మాత్రమే పెట్టండి. ఇది చూసి చాలా మంది అనుకుంటారు, షడ్రకు మేషకు అభేదనగు దానియేలు వంటి వారు వారు శాకాహారులు, వారు నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్ అని చాలా మంది అనుకుంటారు. శాకాహారము పెట్టమంది దాని అర్థం అక్కడ వారు నాన్ వెజ్ తింబ్రని కాదండి, వారు వెజిటేరియన్స్ అని కాదు. రాజాహారము అంటే రాజునకు ఇచ్చే ఆహారము, విగ్రహాలకు బలి అర్పించినది, లేకపోతే ఆ దేవాలయాలలో బలి అర్పించిన ఆహారాన్ని మొదటిగా రాజుకి పంపుతారు. కాబట్టి రాజాహారము విగ్రహార్పిత ఆహారము కాబట్టి అక్కడ నాన్ వెజిటేరియన్ ఫుడ్డునని వారు తినడని తృణీకరించారు, కానీ వాళ్ళేమి వెజిటేరియన్స్ కాదండి. కాబట్టి వారు మరి ఎందుకు అంత కఠినముగా దాని గురించి ఆలోచన చేశారు అన్న విషయాన్ని గమనించండి. బైబిల్ క్రిస్టల్ క్లియర్ గా తెలియజేస్తుంది, విగ్రహారాధన చేయటంగా దూరంగా పారిపోండి, ప్రసాదాలు మీరు తినకండి, వాటిలో మీరు పాలివారు కాకండి అని క్లియర్గా తెలియజేస్తుంది. ఇంకొంతమంది అతివాదులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే హోటల్స్లో కొబ్బరి చెట్ని తింటా ఉన్నాం కదండి, ఆ కొబ్బరికాయలన్నీ కూడా ఫలానా గుడి నుంచి వస్తూ ఉన్నాయండి, మరి మేము తినొచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఇది అసలు ప్రశ్నే కాదు, నీకు తెలిస్తే తినకు, క్లియర్గా అక్కడి నుంచి రావడం నువ్వు చూస్తే నీకు తెలిస్తే తినకు, నీకు తెలియకపోతే వెళ్ళిన ప్రతి హోటల్ని నువ్వు అనుమానించుకుంటూ కూర్చుంటావా? అది సాధ్యమయ్యే పని కాదు. ఇంకొంతమంది అడుగుతారు, ఏమండి మరి మన ఏదైనా వస్తువులు కొనుక్కున్నాం, కందిపప్పు మినపప్పు అన్నీ, మరి ఆ షాపు వాడు పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాతే కదండి అమ్ముతాడు, మరి మేము విగ్రహంలో పాలువారైనట్టే కదా అంటారు. అంతా మీరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ప్రయత్నం చేయకండి, మీకు తెలిసిన వాటిని తినకండి. కొబ్బరి చట్నీల విషయంలో అయితేనేంటి, ఇతర విషయాలు అయితేనేంటి, తెలియని వాటి మీద మీరు జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయకండి. మరి దేవుడు మమ్మల్ని ఏమైనా తెలియక పొరపాటున ఎప్పుడైనా తినేస్తే దేవుడు మమ్మల్ని నరకానికి
ఏమి చేస్తాడంటే, దేవుడే మిమ్మల్ని నరకానికి పంపించాడు, పొరపాటున తెలియక తిన్నది తప్పు కాదు అన్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ లేఖనాలు కొత్త నిబంధనలో నుంచే కొన్ని నేను మీకు చూపించడం జరిగింది. క్లియర్ గా చెప్తా ఉన్నాడు, పౌలు భక్తుడు దూరంగా పారిపోండి, వాటితో పాలువారవ్వకండి, దేవుడి పాత్రలోను విగ్రహముల పాత్రలోను రెండింటిని కూడా మీరు సేవిస్తారని క్లియర్ గా ఖండించిన విషయాన్ని మనం చూసాం. అలాగే పెర్గము సంఘానికి, తుయతైరా సంఘానికి దేవుడు యోహాను భక్తుడు ద్వారా రాసిన లేఖలోని హెచ్చరికలు, అన్ని విషయాల్లో చాలా విషయాల్లో సంఘాలని దేవుడు మెచ్చుకున్నాడు. మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు సూపర్ అని పొగిడాడు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపుతా ఉన్నానని, విగ్రహాలకు అర్పించింది మీరు తింటా ఉన్నారు అని క్లియర్గా, ఇంత క్లియర్గా బైబిల్లో ఉంటే, ఇంత క్లారిటీగా బైబిల్లో ఉంటే మరి ఎందుకు ఇంకా అనుమానము వస్తూ ఉంది చాలా మందికి అన్న విషయం నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితముగా బైబిల్ ప్రకారము విగ్రహారాధన లేకపోతే విగ్రహార్పితములు క్రైస్తవులు ముట్టకూడదు, తినకూడదు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా మీ గుండెల్లో పదిలుపరచుకోండి. వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచన కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఏసే మన దేశమును దీవించడం కాక. ఆమేన్.